భక్తి ఛానల్ ముందుగా నమస్కారం పూరి జగన్నాథుడి రత్న బాండాగారం తెరుచుకుంది శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత అర్చకులు ఆ రహస్య గదిని తెరిచారు అత్యంత ప్రతిష్టమైన భద్రత పాములు పట్టే వారి సమక్షంలో ఆ రత్న భాండాగారాన్ని తీశారు నలభై ఆరు ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారాన్ని తెరవగా ఆ సమయంలో మొత్తం లెక్కింపు పూర్తి కావడానికి డెబ్బై రోజులు పట్టింది మరి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో తెలియాల్సి ఉంది అయితే గతంలోనే ఓసారి ఆ రహస్య గదిని తెరిచేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు తెరుచుకున్న పూరి రత్న భాండాగారం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగి ఉంది దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఘడియ రానే వచ్చింది ఒడిస్సాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు గది తలుపులు తీశారు నలభై ఆరు ఏళ్ల కిందట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చివరిసారిగా ఈ రహస్య గదిని తెరవగా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రక్రియను చేపట్టారు ఈ రత్న భాండాగారాన్ని తెరవటంలో పదకొండు మంది పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ పూరి క్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం నూట పంతొమ్మిది మూలికా సేవలు జరుగుతాయి వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు ఇక ఈ సేవలకు ఎలాంటి అంతరాయం రాకుండా రత్న భాండారాన్ని తెరిచారు ఇక రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు ప్రక్రియ మొత్తం డిజిటలైజ్డ్ చేయనున్నారు ప్రస్తుతం పూరీ క్షేత్రంలో రథయాత్ర జరుగుతుంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు జగన్నాథ బలభద్ర సుభద్రలు ఆలయం బయట ఉండనున్నారు దేవుడి లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపడతారు అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు ఇక ఆ రత్న భాండాగారం లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు స్నేక్ హెల్ప్లైన్ నిపుణులు అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తుంది ఆ రహస్య గదిలో పూరి జగన్నాథుని ఆభరణాలను ఐదు కర్రపెట్టల్లో ఉంచి భద్రపరిచారు పూర్వకాలంలో ప్రతి మూడు లేదా ఐదు ఏళ్ళకి ఓసారి ఆ రత్న భాండాగారం తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు అయితే చివరిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టగా పూర్తి కావడానికి డెబ్బై రోజులు పట్టింది ఇక అప్పుడు పూర్తిగా లెక్కించకుండా కొన్నిటిని వదిలేయటంతో ఆ లెక్కలపై తీవ్ర సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం బాండాగారాన్ని తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశాలు జారీ చేయగా ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది రహస్య గదిలోకి వర్షపు నీరు లీకై గోడల పగుళ్లు వస్తున్నందుకు మరమ్మతులు చేయాలని రెండు వేల పద్దెనిమిదిలోనే కోర్టులు పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఇక గతంలో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరవ తేదీన అప్పటి బీజేడీ నేతృత్వంలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పదమూడు మందితో ఒక కమిటీని నియమించింది ఈ పదమూడు మంది అధ్యయన సంఘం నేతలు ఆ రహస్య గది తలుపులు తెరిచేందుకు వెళ్లగా దాని తాళాలు కనిపించలేదు దీంతో వారు వెనుదిరిగి ఆ ప్రక్రియను ఆపేశారు ఆ తర్వాత మరమ్మత్తులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై అధ్యయనం చేసేందుకు ఒడిస్సా ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని ఏర్పాటు చేసింది అదే సమయంలో ఆ రహస్య గదికి సంబంధించిన మరో తాళం చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు తెలిసింది ఇక జస్టిస్ రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం బయటికి వెల్లడించలేదు ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకున్న బీజేపీ తాము ఒడిస్సాలో అధికారంలోకి వస్తే పూరి రత్న భండారాన్ని తెరిపిస్తామని ప్రచారం చేసింది ఆ హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రిటైర్డ్ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రత్ అధ్యక్షతను పదహారు మందితో ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ రత్న బాండాగారం తెరవాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది రత్న భాండాగారం లోపల ఎలా ఉందో ఎవ్వరికీ అవగాహన లేదని గత నలభై ఆరు ఏళ్ళగా అందులోకి ఎవ్వరూ వెళ్ళలేదని పేర్కొంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం